ఇప్పటివరకు ఒక లెక్క ఇకపై మరో లెక్క అన్నట్లుగా తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ సీన్ మారిపోయింది. ప్రచారం ముగియడం ఆలస్యం పార్టీలన్నీ పోల్ మేనేజ్మెంట్ పై దృష్టి పెట్టాయి. ఎలాగైనా ఓటర్ దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలనే ఉద్దేశంతో లెక్క ఎక్కువైనా పర్లేదు అన్నట్లుగా పంపకాలు ప్రారంభించాయి. దీంతో చెక్కింగ్ల టైంలో గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు బయటపడుతున్నాయి. ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి ఏపీలో ఇప్పటివరకు 269 కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే నగదు, మద్యం, బంగారు ఆభరణాలను సీజ్ చేశారు. డేగ కళ్లతో పహారా కాసినా, సరిహద్దుల్లో నిఘా పెట్టినా డబ్బు మద్యం యథేచ్ఛగా పంపిణీ జరిగిపోయింది. తూర్పుగోదావరి జిల్లా అనంతపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నోట్ల కట్టలు బయటపడ్డాయి. 7 బాక్సుల్లో సుమారు 7 కోట్లు నగదు గుర్తించారు. అటు చిత్తూరు జిల్లా వి కోట మండలం క్షీరసాగరంలో మద్యాన్ని పట్టుకుంది ఎస్సీబీ టీం. పట్రపల్లి చెక్పోస్ట్ వద్ద లెక్కలు లేని 10,37,000 నగదును సీజ్ చేశారు. గోవా నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు నాన్ డ్యూటీ పెయిడ్ మద్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా జడ్చర్ల సమీపంలో పట్టుకున్నారు. 800 లిక్కర్ కేసుల వాహనాన్ని సీజ్ చేశారు. దాని విలువ 2 కోట్లకు పైగా ఉంటుంది. ఇక తెలంగాణలోనూ లోక్సభ ఎన్నికల వేళ ప్రలోభాల పర్వం కొనసాగుతుంది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి 320 కోట్ల రూపాయలకు పైగా నగలు, నగదు, మద్యం సీజ్ చేసినట్టు తెలిపారు సీఈఓ వికాస్ రాజ్. పోలింగ్కు ముందు నగదు ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉండడంతో నిఘాను మరింత కట్టుదిట్టం చేసింది ఎన్నికల సంఘం. పోలింగ్కు ఇంకా కొన్ని గంటలు మాత్రమే సమయం ఉండడంతో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు డబ్బులు, మద్యాన్ని ఎరవేస్తున్నారు కొందరు నేతలు. ఇవాళ ఒక్కరోజు కీలకం కావడంతో అధికారులను మరింత అలర్ట్ చేసింది ఎన్నికల సంఘం.